దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. కెన్నేసరతు సరస్సు తీరమున ఉన్న జాలరులు తమ వలలు కడుగుకొనుచు రాత్రి అంతయు ప్రయాసపడినా వారికి ఎంత మాత్రమును ప్రయోజనము దొరకక ఎంతో భారమైన మనస్సుతో నిరాశగా నిస్పృహతో ఉండగా ప్రభువైన యేసు వారి మధ్యకు వచ్చి వారికి బోధించి మీ దోనెలను లోతునకు నడిపించి మీ వలలు వేయమన్నప్పుడు వారు అలాగున చేసి మునుపెన్నడూ చూడనంత విస్తారమైన చేపలను పట్టారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే నిష్ప్రయోజనకరముగా మారిపోతున్న వారి ప్రయాసమును వ్యర్థము కాకుండా యేసు వారి పక్షమునందుండి వారి ప్రయాసకు తగిన ఫలితమునిచ్చి వారిని తృప్తిపరిచారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు ప్రభువు మన పక్షమునందుండి మన ప్రయాసమునకు తగిన ఫలితమునిచ్చి మన భారమంతటి నుంచి మనకు విశ్రాంతిని దయచేయాలంటే ప్రభువైన యేసును మన హృదయములలోనికి చేర్చుకుని ఆయనకు ఇష్టమైన రీతిగా ప్రవర్తించుచు స్థిరులుగా కదలని వారుగా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా ప్రయాసమును వ్యర్థము కాకుండా మా పక్షమునందుండి ప్రయోజనకరముగా చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచినందులకు మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.